ఏంటమ్మా ఇది? శాడిస్ట్ ఫ్రెండ్ రూమ్లో పడేశావు? ఉన్నాను, ఎంత తిన్నా బక్కగానే ఉంచుతున్నావు. అయినా తింటున్నాను. ఇంట్లో వాళ్ళే అనుకుంటే పక్కింటి వాళ్ళు కూడా తిడుతున్నారు. అయినా పడుతున్నాను. తిరగడానికి బండి ఇవ్వలేదు, నడుచుకుంటూనే వెళ్తున్నాను. కేర్ తీసుకోవడానికి పోనీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చావా? లేదు. అంటే ఎవరు ట్రై చేయలేదు అనుకో. నీకు విషయం చెప్పలేదు, ఆఫీస్ నుంచి వస్తున్నావు కదా, ఎవరో ముసలైన పాపం, ఏం కష్టం వచ్చిందో, అలా వైన్ షాప్ దగ్గర కూర్చొని ఉన్నాడు. మన ఫ్రెండ్కి ఎలాగో అలవాటు కదా, సో దానికో బ్రాండ్ కొని పెట్టా. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైందా అని అడిగా. మొత్తం అంతా చెప్పాడు, కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సరే పోన్లే అని తనకో బ్రాండ్ కొని ఇచ్చి ఇచ్చా. ఫుల్గా తాగేశాడు. మళ్ళీ ఇంటికి ఎలా వెళ్తాడేమో అని భయం వేసింది. అనుకున్నానో లేదో ఆ ముసలైన వెళ్ళి బైక్ గుద్దుకున్నాడు. అప్పుడు అనిపించింది, కూలీ ఇచ్చి మరీ నా దగ్గర నేనే తెచ్చుకున్నా అని. ఇంకా తప్పదని ఆటోవాడికి డబ్బులు ఇచ్చి ఆయన అడ్రస్ కనుక్కొని అక్కడ దింపేయమని చెప్పేశా. ఆటోవాడు మన ఫ్రెండే అనుకో. రేపు మీ ఫ్రెండ్ శివుడి గుడికి వెళ్తున్నా, కొద్దిగా ఆయనకన్నా చెప్పు హెల్ప్ చేయమని. సరే మరి వెళ్తాను, లేట్ అయింది. ఈరోజు సాటర్డేని, గుడికి వెళ్ళాలి. తొందర లేచి ఫ్రెష్ అవుతావా లేదా నన్ను వెళ్ళిపోమంటావా? ఈరోజు డే గుర్తుంది కానీ డేట్ గుర్తులేదా? ఈరోజు రెంట్ కట్టాలి, 3 మంత్స్ అయింది రెంట్ కట్టి. ఇప్పుడే మిస్డ్ కాల్ కూడా ఇచ్చాడు, ఓనర్ వస్తాడు కూడా. ఏముంది, మ్యాటర్ చెప్పేద్దాం, వినకపోతే రూమ్ కాల్ చేసి వెళ్ళిపోతాం. ప్రతి నెల ఎందుకు వాడితో గొడవ? కాల్ చేసి ఏం చేద్దాం? నువ్వేం చేయకు, నేనే ఏదో ఒకటి చేస్తా, నా సావు నేను చేస్తా. ఈ ఇంటి ఓనరు మా నాన్నగారండి, రెంట్ తీసుకుని రమ్మన్నారు, మీరు ఇస్తే నేను పట్టుకెళ్ళిపోతా. రండి లోపలికి.
ఏం నన్ను చూస్తున్నాడు. అంకుల్కి ఇంత క్యూట్ అబ్బాయి ఉన్నాడని నాకు ఇంతవరకు తెలియదు. ఇంతకి మీ పేరేంటో? ముత్యం అండి. ఆనిముత్యమా? పాలముత్యం. అందరూ ముద్దుగా ముత్యం అని పిలుస్తారు. రెంట్ డబ్బులు ఇస్తే పట్టుకెళ్ళిపోతా అండి. ముత్యం గారు, యాక్చువల్లీ మా ప్రీతికి మీరంటే చాలా ఇష్టం, కానీ మీ నాన్నకే ప్రీతి అంటే అసలు నచ్చలేదు. అందుకే ఇలా రెంట్ పెంచేసి మాకు నరకం చూపిస్తున్నాడు. కొంచెం మీరే తనకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరేమీ అనుకోకపోతే మా ప్రీతి మిమ్మల్ని బావా అని పిలవాలనుకుంటుంది, పిలవచ్చా? ముత్యం బావా, కొంచెం రెంట్ తగ్గించి తీసుకోవా. ఇక నుంచి రెంట్ తీసుకోవడానికి నేనే వస్తాను. మీ దగ్గర ఎంత ఉంటే అంతే ఇవ్వండి, మిగతాదంతా నేను చూసుకుంటా. ప్రీతి బేబీ, ఈవినింగ్ బయటికి వెళ్దాం, రెడీగా ఉండు. ఓకేనా? బాయ్. బాయ్. బావా ఏంటే బయటికి వెళ్ళడం ఏంటి? అసలు ఏం చేసావే? నీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అన్నావు. నా దగ్గర అసలు డబ్బులే లేవు. అంకుల్ వస్తే నాకు ఈ ఐడియా వచ్చేదే కాదు. బయటికి వెళ్దాం అంటున్నాడు కదా, మనం ముందైతే టెంపుల్కి వెళ్దాం. తను వచ్చే టైంకి నువ్వు టైం వెళ్ళిపో, తనే వచ్చి వెళ్ళిపోతాడు. ఓకే, పదా. బాగున్నాడు, స్టైల్గా ఉన్నాడు, ట్రై చేయమంటావా? టెంపుల్లో ఏంటి ఎలాంటి మాట మాట్లాడుతున్నావు, సిగ్గులేదా? ఇంకెంతకాలం సింగిల్గా ఉంటాను, మన బాల్ దెబ్బతింటున్నాయి ఇక్కడ. టెంపుల్లో ఇలాంటి మాట్లాడినొద్దు, రూమ్కి వెళ్ళిపోదాం పదా. హలో, ఎవరు మీరు? ఇలా ఎదురుగా వచ్చి నించున్నారేంటి? హాయ్ శృతి, నా పేరు విక్కీ. మీకు విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. పిచ్చా ఎర్రా నీకు, నువ్వెవరు కూడా నాకు తెలీదు. డైరెక్ట్గా లవ్ ఏంటి? క్రష్షో అట్రాక్షనో అంటే అర్థం ఉంది, చూసిన వెంటనే ప్రపోజ్ చేస్తావా? ఇప్పటివరకు ఎంతమందికి ఇలా చెప్పావు? శృతి, లిజన్, నేను లవ్ చేయడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది, చెప్తా విను. హలో. హలో మ్యామ్, శృతి గారేనా? అవును, మీరెవరు?
మ్యామ్, మొన్న మీరు కళామందిర్లో షాపింగ్ చేశారు కదా, అయితే మీరు లక్కీ డ్రాలో కూడా పార్టిసిపేట్ చేశారు కదా, సో దాంట్లో మీకు స్కూటీ గిఫ్ట్గా వచ్చింది మ్యామ్. మీ అడ్రస్ దగ్గరికి వచ్చాం మ్యామ్, కానీ అక్కడ ఎవరు లేరు. మీరు ఎక్కడున్నారు చెప్తే అక్కడికి వచ్చి డెలివరీ చేసి వెళ్తాం మ్యామ్. ఇప్పుడు మీరు ఉన్న అడ్రస్ దగ్గర ఒక టెంపుల్ ఉంది కదా, శివుడి గుడి, సో అక్కడికి వచ్చేసేయండి, నేను వస్తున్నా. ఓకే మ్యామ్. పది పది పదా. ఇదిగో మ్యామ్ మీ బైక్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ సేఫ్ రైడ్. థ్యాంక్ యూ. నువ్వేంటి ఇంకెక్కడే ఉన్నావు? చున్నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అసలుకే మా ఫ్యామిలీ చాలా డీసెంట్, నేను ఒప్పుకున్నా మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు. మీ డాడీ కాల్ చేస్తున్నాడు. హలో డాడీ. ఎక్కడున్నారా తల్లి? టెంపుల్లో ఉన్నాను డాడీ, ఏమైనా చెప్పాలా? ఎదురుగా విక్కీ అనే అబ్బాయి ఉన్నాడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. ఎవరినానా తను? వచ్చి చూసిన వెంటనే ప్రపోజ్ చేశాడు. నువ్వేం చెప్పావు? ఏం చెప్పావంటే ఏంటి డాడీ, ఆబ్వియస్లీ నో చెప్పాను. నో కాదు, ఎస్ చెప్పు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి మేము కూడా ఎస్ చెప్పాం. తనతో మాట్లాడి తన గురించి తెలుసుకో, నీకు చెప్పేంత టైం లేదు. మీ మదర్ డిసిషన్ కూడా అదే. ఇప్పటికైనా నా లవ్ యాక్సెప్ట్ చేసావా? శృతి, కూల్లో జరిగిందంతా చెప్తా. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయనే పెంచాడు, కానీ ఒకటే ప్రాబ్లం, డ్రింకింగ్ హ్యాబిట్. రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్ళాం, మందు తాగడం మానిపించేసాం, మందు తాగాలని ఆలోచన కూడా ఆపించేసాం, డబ్బులు ఇవ్వడం ఆపేసాం. అంతా నార్మల్గానే ఉంది, కానీ మార్నింగ్ బయటికి వెళ్ళారు, ఈవినింగ్ 6 అయినా రాలేదు. చాలా టెన్షన్ పడ్డాను. నైట్ ఇంటికి వచ్చారు, చిన్న చిన్న గాయాలున్నాయి. ఏమైందని అడిగితే నీ గురించి చెప్పారు. నువ్వు చేసిన హెల్ప్ ఎవరు చేయలేదని, ఎవరు పట్టించుకుని మా తాత నువ్వు పట్టించుకున్నావు అని చెప్పారు. అప్పుడే ఫిక్స్ అయిపోయా. ఆటో వాళ్ళతో మాట్లాడి నీ గురించి తెలుసుకున్నా, మీ పేరెంట్స్ని ఒప్పించింది నేనే, నీకు స్కూటీ గిఫ్ట్ ఇచ్చింది నేనే. ఇప్పటికే నా యాక్సెప్ట్ చేసావా? లైఫ్ని ఇలా టర్న్ఓవర్ చేసావండి స్వామి. ఆ ముసలాడు వీడికి నేనే కాపాడానని చెప్తేనే లవ్ అన్నాడు, ఇంకా తాగింది రావాలని తెలిస్తే ఏకంగా మర్డర్ చేసేస్తాడేమో. ఇలా పెట్టావేంటి స్వామి ఫిట్టింగ్? ఇప్పుడు నేనేం చెప్పాలి, ఎస్సా నోనా? అబ్బాయి బాగున్నాడు, వెనుక ముందు గట్టిగానే ఉన్నట్టుంది. మీ పేరెంట్స్ ఓకే చెప్పారు. ఇప్పుడు కానీ నువ్వు నో చెప్పావు అనుకో, వాడు కాదు మీ పేరెంట్స్ నిన్ను మర్డర్ చేస్తారు. ఓకే చెప్పాయి. ప్రీతి, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వెయిట్ చేస్తున్నా. మళ్ళీ మన ప్లేస్లో ఎవరైనా కూర్చుంటారని. నీకు విషయం చెప్పనా, ఇంట్లో మన మ్యాటర్ గురించి చెప్పాను, మా డాడీ ఓకే అన్నారు. మన ఇద్దరు హనీమూన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో.